వీళ్ళు మనతోనా వర్కౌట్ అవుతా? మీరు పెళ్లి చూపులు కాదండి, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళండి. నన్ను ఎందుకు తీసుకువెళ్తున్నారు? ఐ ఆమ్ పోలీస్. అవును, తెలియక అడుగుతున్నాను. మరి అంతలా అమ్మాయి దగ్గర స్పెషల్ ఏంట్రా? స్పెషల్ మనం ఏమన్నా దొంగతనం కూడా వచ్చామా? ఇదిగో వచ్చాడు. ప్రొడ్యూసర్ నువ్వేనా? ప్రొడ్యూసరా? పిల్లను ప్రొడ్యూస్ చేసింది నువ్వేగా. కో-ప్రొడ్యూసర్ ఎక్కడ? కో-ప్రొడ్యూసరా? అదేనయ్యా నీ పేళ్ళం. మీరు శివయ్య గురించి విన్నావా? హూ కాదు, ఇక మీద ఊనే. తను శివయ్య గారి అబ్బాయి, శక్తి. నీ కూతుర్ని ఎక్కడో చూసి లవ్ చేశాడు, అందుకే పిల్లని అడుగుదామని వచ్చాం. అయ్యో మీనాక్షి, ఎక్కడ నీ కూతురు? శాంతి ఉద్యోగానికి వెళ్ళింది. ఆయన కూతురు బిల్డప్ ఇవ్వు, అంతేగాని ఆయన నెత్తి మీద బిల్డింగ్ కట్టుకో. తనొచ్చింది, ఇది తన స్కూటరే. మీరే చూడండి, బండి సౌండ్ ని ఇంతలా వాచ్ చేశాడంటే అప్పుడు మీ అమ్మాయి మనస్సును ఎంతలా అని చెప్పొచ్చాను. ఏమైందయ్యా? పిల్లని చూడడానికి వచ్చి ఇలా తిప్పుకుంటూ నిల్చుంటే ఎలా? చూడు, సూపర్ సెలక్షన్ అన్నయ్యా. వెనక్కి తిరిగి చూడు, సిగ్గేస్తోంది. సిగ్గుపోయి సిరి చెమటలో పడతాయి. ఒక్కసారి వెనక్కు చూడు. చేసింది సాధారణమైన శాంతిని కాదు, హాకీ చొక్కా వేసుకున్న విజయ శాంతిని. మీ ఆత్మ శాంతించాలని వేడుకుంటున్నాను. ఈరోజు డ్రాయర్ షో కన్ఫర్మ్. ఎవరు వాళ్ళు? లోపలికి రామ్మా, నిన్ను బయట ఎక్కడో చూసి లవ్ చేశాడట. పిల్లని అడగడానికి వచ్చారు. ఏంటి గొప్పోళ్ళ వ్యవహారం? ముందు డ్రెస్ మార్చుకుని రా, తర్వాత మాట్లాడదాం. వాళ్ళెవరో ఏంటో తెలియకుండా నేను చూసుకుంటానుగా. అప్పుడు చూసినప్పుడు ఇలా లేదే. పోయి పోయి పోలీస్ నిలవ చేసావే. సార్ నమస్తే సార్, మై నేమ్ ఇస్ మిస్టర్ కుమార్. సంబంధం లేకుండా నా కానీ చెక్ చేస్తానని చెప్పి కీ తీసుకున్నారు సార్. త్వరగా చెక్ చేసి కీ ఇవ్వమని చెప్పండి సార్, నేను వెంటనే వెళ్ళాలి. సార్ సార్, నేను మాట్లాడుతూ ఉంటే మీ పాటికి మీరు వెళ్ళిపోతున్నారేంటి సార్? సార్ సార్ పోలీసు కదా మర్యాదిస్తే మీరు మరీ ఓవర్గా చేస్తున్నారు. దాని ఏమైనా మీరు లుచ్చా బచ్చా అనుకుంటారా ఏంటి? ఐఎమ్ ఏ డీసెంట్ కైండ్ ఫ్రమ్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. వెళ్ళమంటుంటా తీసుకోండి. డోంట్ ట్రీట్ మీ లైక్ ఏ స్మగ్లింగ్ గ్రూప్.
I should be in Chennai in 2 hours time. Otherwise, 2 crores loss. Will you give? Answer me, Mr. Manimohan. బొజ్జం మీద చెయ్యేశాడు, ఊరుకున్నోడిని గీకిలేపుతున్నాడు. రే సార్, ఆ దోమల బయటకు ఛార్జింగ్ పెట్టండిరా. దోమల కొల తట్టుకోలేకపోతున్నా. ఏమయ్యా ఎవరి దోమల కొల? నేను దోమల కనిపిస్తున్నా ఏంటి? హలో, యూర్ పోలీస్, ఐఎమ్ పబ్లిక్, యూర్ మై సర్వెంట్. బై ద వే, వన్ మోర్ అడ్వైస్, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ పోలీస్ ఫ్రమ్ మై చిల్డ్రన్. యు గాట్ ఇట్? ఎందుకు తోసావు మామా? నేనెక్కడ తోసానరా? మరి ఎవరై పనిచేస్తుంది? పోలీసే తోసాడురా. ఆ పోలీస్ ఎందుకు అలా చేశాడు? మరి దాన్ని సరుకు స్మగ్లింగ్ చేసే వాళ్ళగా చూస్తున్నారా? యు టీచ్ మై లెసన్, యు కమ్. అయ్యయ్యో, మామా మహేష్ బాబు మీద ఒట్టు, వీటికి నాకు సంబంధం లేదురా. ఇది నేను చేయలేదు. ఉండు, నేను డీల్ చేస్తాను. సార్, ఇలాంటి డ్రింక్స్ ని నేను నా జనరేషన్లోనే చూడలేదు సార్. సార్, మేము మార్నింగ్ బీచ్ కి వాకింగ్ కి వెళ్ళి అలాగే ఆంధ్రవేళ అరవింద్ ఆశ్రమానికి వెళ్ళాం సార్. మెడిటేషన్ చేద్దామని బండి పార్క్ చేసాం. ఆలోగా ఎవరో పెట్టేశారు సార్. నేరుగా చూసిన సాక్షి గాని, ఓరగా చూసిన సాక్షి గాని. అయ్యో, వీడెవరా? నా డూప్లికేట్ లో ఉన్నాడు. ఐ థింక్ పాండిచ్చేరిలో మన ఆడుకో. 20 ఫుల్స్ 30 ఆఫ్లు 40 క్వార్టర్స్ 10 బీర్లు, 1 జిన్ 1 వడ్కా 1 రమ్ము, 4 టిన్ బీర్స్. ఫ్రంట్ లో 2 బ్రీజర్స్ ఉన్నాయి సార్. మొత్తం 38,426.26 రూపాయలు ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ విత్ బిల్. బిగ్ అమౌంట్ సార్. వీకెండ్ పార్టీ అని పాండిచ్చేరికి రావడం, 40,000 మందుకొని బజార్లో 60,000 కు 70,000 కు అమ్ముకునే ఫ్రాడ్ నాయుడు మీరు. నన్ను పేరు పెట్టి పిలుస్తారా? లేదు సార్. ఏమన్నావు నువ్వు? వీఆర్ నాట్ ఆపరేటింగ్ ఆఫ్ పోలీస్ ఫ్రమ్ చిల్డ్రన్ సార్. బుద్ధి లేనడా? ఫ్రమ్ చిల్డ్రన్ కాదు, ఫ్రమ్ చైల్డ్హుడ్. రే, మీకు తెలుగు ఇంగ్లీష్ మాత్రమే తెలుసు, నాకు తమిళం మలయాళం హిందీ ఇలా ఎన్నో తెలుసు. చెప్పనా? ఉంగ మాదిరి పొరికి పసంగల్ని పొడిచి ఒళ్ళ పోటీ ముఖాముఖి నోర్దే చచ్చ కలకం బందో బాక్తే హువే టోక్ దేనే చాహియే ఎన్కౌంటర్ కే నామ్ పే నియాన్ పరంజిద మనసులాయో. ఆయొచ్చేసిలా ఉంది సార్. అర్థమైందా సార్? మీరు ఏం మాట్లాడారో పూర్తిగా అర్థం కాలేదు సార్, కానీ ఒకటి మాత్రం అర్థమైంది సార్. మీరు మైథుని బాగా ఉతికి ఆరేస్తారనుకుంటున్నాను సార్. సార్, మిమ్మల్ని నేను మెచ్చుకుంటున్నాను సార్, ఎందుకంటే సినిమాలో ఒక సత్యదేవ్ ఐపీఎస్, విజయ్ కుమార్ ఐపీఎస్, దొరసింగ్ ఐపీఎస్ లాగా మీరు కూడా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సార్. ఐ ప్రౌడ్ ఆఫ్ మై సన్, సల్యూట్. కళ్ళజోడు లేకపోతే కరెంట్ షాక్ తగిలిన కాకిలా ఉన్నా నువ్వు నన్ను ఎగతాళి చేస్తావా? రై, మీలాంటి ఫ్రాడ్స్ వల్ల గవర్నమెంట్ కి ఎన్ని కోట్లు లాసో తెలుసా మీకు? ఆ డబ్బుతో ఎంత మందికి అన్నం పెట్టచ్చో, ఎంత మందికి బట్టలు ఇప్పించో తెలుసా? ఇలా మనస్సాక్షి లేకుండా జనం కడుపు కొడుతున్నారే మిమ్మల్ని అసలు. వీళ్ళిద్దరిని మందుతో పాటు ఫోటో తీసి ప్రెస్ కు పంపండి, బండి సీజ్ చేసి స్టేషన్ కు పంపండి, వీళ్ల మీద ఎఫ్ఐఆర్ రాసి లాకప్ లో పెట్టండి. ఓకే సార్, సాయంత్రం వచ్చి చూస్తాను. ఇప్పుడు వాళ్ళు బుక్ అయిపోయారు. హాయ్ సెనోరిటా. కొత్తగా పెళ్ళైన అలా అతుకుపోయారు, దూరంగా జరగడే. ఊరుకుంటే మ్యాక్సీ సైజ్ లో ఆల్బమ్ అడుగుతారేమో అక్కు పక్షులు. క్లోజ్ యువర్ హ్యాండ్, లుక్ ఎట్ సీ. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సార్. ట్రాఫిక్ జామ్ అవుతుంది, బండి తీసి పక్కన బంధువులకి ఫోన్ చేసి చెప్పండి, ఇక మీరు తిరిగి రావండి. ఐ మీన్ పోలీసుల చేతికి చిక్కామని త్వరగానండి. వీళ్ళేంటారు పిచ్చోళ్ళ ఉన్నారు, మొన్న రిలీజ్ అయిన సినిమా చూసారేమో. సరుకు డిక్కులో పెడతారా? అసలు ఫోన్ రా, ముందు అటెండ్ చేయి. హలో, డిస్టర్బ్ బండి తప్పుకరా, బండోడా దయచేసి ఫోన్ పెట్టే. అవునరా, నిన్న అసలు తిట్టడానికి వారం రోజులు టైం ఇస్తాను, హ్యాపీగా తిట్టు. ముందుకు నుంచి ఎస్కేప్ అవ్వాలరా. ఇప్పుడు ఎలా ఎస్కేప్ అవడం? అంగప్ప డీ ప్రోగ్రామ్ లో జడ్జెస్ లా ఎలా డిస్కషన్ చేసుకుంటున్నారు ఇలా చూడు. మణిమోహన్ వయస్ తగ్గించుకుని యాక్టివిటీలో బిజీగా ఉన్నాడు, ఇదే రైట్ టైం, ఎస్కేప్ అయిపోదాం. గొడవ అవుతుందిరా. రే, నేనేం చెప్పినా నీ మంచికేరా? అందుకే సరుకు డిక్కులు పెట్టావా? రే, జంబలకర పంబలా మాట్లాడుకు, పద వెళ్దాం. నో 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 స్వీట్ హార్ట్, అది కాదమ్మా. ఎవరికి డౌట్ రాకుండా మెల్లగా నడవాలి, ఓకే?
క్యాజువల్ గా నడవాలరా బ్రీజీగా ఆనందం ఆనందమాయే ఇది ఓవర్ గా ఉంది తగ్గించు మంద గురించి ఎస్కేప్ అయ్యారు ఎస్కేప్ అవడం కాదు వాళ్ళకి లైఫ్ లోనే బ్రేక్ పడిపోయే టైం వచ్చింది